భలే భలే మరి పుట్టన బిడ్డ అట్లెట్లా ఏంటంటే అవును మరి ఇప్పుడు ఆయన రోగం వచ్చినప్పుడు బిడ్డను హాస్పిటల్ పో తమి నువ్వు హాస్పిటల్ పో అంటే వాడు పోయిట్రోడు హాస్పిటల్ పోకరా బాబు వచ్చి చెరుసులో పండి అని చెప్పి నువ్వు చెప్పినట్టు వాడు నీ మతంలోకి వచ్చిండు వాడు వచ్చి చెరుసులో పండి హాస్పిటల్ లో పండకుండా వచ్చిండు నువ్వే మరి అంటే కాదు కాదు వాళ్ళు దేవుడి పైన పూర్తి విశ్వాసం పెట్టాలి అబ్బా 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 మళ్ళీ ఈడి ఎదవట్రామాలు అయితే నేను దానికి ఇంకో ఉదాహరణ చెప్పినా ఇప్పుడు ప్రపంచం లోపల ఒక హాట్ టాపిక్ ఏంది అంటే కరోనా అన్నాడు వాడే అవును సరే కరోనా మంచి సంతోషం మంచి ఒప్పుకున్నావు అంటే ఈ రోజు అంటే ఆ మిత్రుడు చనిపోయినటువంటి మిత్రుడు కానీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ సరే ఈ మతంలో నుంచి ఆ మతంలోకి ఎట్లెట్లు పోయారు ఏమో విషయం పక్కన పెట్టి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మొత్తం వాళ్ళ అయ్యలు మొత్తము వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ పేరెంట్స్ మొత్తం హిందువులే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అందులో పోయారు కొంత తరం పోతే వాళ్ళ తాతలు మొత్తం హిందువులే కాదు వాళ్ళ నాయన నుంచి వీళ్ళు క్రిస్టియన్లోకి వచ్చారు అది వేరే విషయం కానీ కొన్ని వేల సంవత్సరాలుగా మన దగ్గర అంటే వదిలిపెట్టు బయట ఫారిన్ కంట్రీస్ లో కూడా వాడికి ఇంకా భగవద్గీత కురాన్ ఏం లేదు మొత్తం అల్లెలు విన అక్కడ మరి వాళ్ళు దేవుని పైన 100కి 1000% విశ్వాసం పెట్టి బతుకుతున్నారు అక్కడ మరి వాళ్ళెందుకు వాళ్ళనెందుకు దేవుడు చంపేస్తున్నాడు మళ్ళీ కరోనా బారి నుండి బతికించవచ్చు కదా వాళ్ళని అంతే కదన్నా ఇప్పుడు ఒక రోగం వచ్చింది వాళ్ళు దేవుని పైన విశ్వాసం పెట్టి బతుకుతున్నారు మరి ఎందుకు వాడు దేవుడు ఎందుకు వాళ్ళని చంపేస్తున్నాడు ఇప్పుడు మరి వాళ్ళకి మెడిసిన్ తో పనే ఉంది ఇంకా దేవుడి పైన విశ్వాసం పెట్టారు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజలని వాళ్ళు రావట్లేదు మీ దేవుడు చంపుతాడని చెప్పా ఎందుకు దేవుడు అంటే మరి ఎక్కడ ఉండు మీ దేవుడు మరి పనిష్మెంట్ ఇవ్వాలి మరి దేవుడు లేవు మరి బతుకుంటే ఉరి శిక్షిద్దామా లేకపోతే ఏం శిక్షిద్దామని అడిగా దాని తప్పు లేదు ఇట్లా ఈ విధంగా అన్నా అసలు ఏం బుర్ర పని చేయట్లేం కదా అవును అవును కదా అయితే నేను ఇంకో విషయం చెప్పా లేదండి ఎట్లా కాదు ఇట్లా కాదు అన్నాడు సరే మిత్రమా నువ్వు ఆ ఫారిన్ వాళ్ళ కంట్రీ ఫారిన్ కంట్రీస్ మాట పక్కన పెట్టేసి ఇక్కడ చనిపోయినటువంటి అతని మాట పక్కన పెట్టేసి నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అని అడిగా అడిగితే నేను నమ్ముతున్నానండి అన్నాడు ఓకే సంతోషం అన్న మీరు 100% నమ్ముతున్నారా 50% నమ్ముతున్నారా అని అడిగా నేను 100కి 100% నమ్ముతున్నా అన్నాడు చలో మిత్రం రేపటికి నువ్వు జ్వరం వస్తే ఫస్ట్ పోయి చెరుసులో పండు హాస్పిటల్ ఓ బాబు హాస్పిటల్ పోయావా తచ్చారే సరే లేదు జ్వరం అంటారా నువ్వు గోలు వేసుకోకపోయినా ఒకసారి తగ్గుతుంది జ్వరం పోదు వేరే విషయం పోనీ ఇంకో మాట చెప్తా ఇప్పుడు నేను అన్నాను అన్నాను పిలుస్తున్నా కదా నువ్వు నాకు అన్నా ఒక రిలేషన్ అనుకున్నావు నీ భార్య నాకు నీ భార్య ఎవరెత్తురు నాకంటే పెద్ద అయితే ఉదయం అవుతుంది నాకంటే చిన్న అయితే మరదలు అవుతుంది మీ అమ్మ నాకు అమ్మ అవుతుంది మీ నాయన నాకు పెద్దనో చిన్న అవుతాడు మీ చెల్లె నాకు చిన్న అత్త అవుతుంది మన ఫ్యామిలీ అనుకున్నాను కాసేపు మన ఫ్యామిలీ లేకపోతే మన ఫ్యామిలీ ఎందుకంటే మన ఒక్కరిని మాట్లాడితే మమ్మల్ని అట్లా అంటున్నా మాట్లాడు కాబట్టి మన ఫ్యామిలీ అని చెప్పా మన ఫ్యామిలీ లోపల ఒక్కొక్కరు కాలు ఎదిగింది అనుకున్నాం నేను హాస్పిటల్ పోతావా ఫస్ట్ చర్చి కాడికి పోతావా నేను హాస్పిటల్ పోతావు అయ్యో హాస్పిటల్ కింద పోతావా నువ్వు చర్చికి పో నువ్వు విశ్వాసం పెట్టినావు కదా యేసు ప్రభు పైన హీలింగ్ హీలింగ్ అంట దాని పేరు హీలింగ్ అది వాడి ఫీలింగ్ పాస్టర్కేమో కూలింగ్ వీడి జీవితానికి ఇంకా సీలింగ్ అదే చెప్పేది ఈ విధంగా చెప్పిన తర్వాత అట్లెట్లయితే ఇట్లెట్లయింది అనేసి అన్నాడు అయితే లేదు లేదు నేను హాస్పిటల్కి పోతా అంటే మరి నువ్వు దేవుని 100% నమ్ముతున్నావు కదా మిత్రం హాస్పిటల్తో ఏం పని నీకు దేవునితోనే కదా పని దేవుని దగ్గర పోయి పండుకో దేవుడు ఇరిగినటువంటి 2 కాలు ముక్కలు ఇట్లా టక్కన అతుకుతాడని చెప్పా అయ్యో బాబు అతను పట్టుకుంటుందండి అది డాక్టర్లతోనే సాధ్యం అంటే డాక్టర్లతోనే సాధ్యం రాబాయ్ మరి ఏసు ప్రభు ఇళ్ళకి రాండి దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఆ పాపాలను క్షమిస్తాడంటే నేను వస్తా రాబాయ్ నీ ఇంట్లో దొంగతనం చేస్తా నేను మీ ఇంట్లో దొంగతనం చేసి వచ్చి దేవుని ఇంట్లో పడతా అప్పుడు నా అంటే నేను దొంగతనం చేసి వచ్చి చేస్తే దేవుడు క్షమిస్తాడా ఇంకోటి ఉంటాడండి వాడు పోయి రేపు మానవంగా మంటలు చేస్తాడు వచ్చి అల్లెలుయా అంటాడు అంటే అలాంటి పాపాలను క్షమిస్తాడా ఇక్కడ పాపం చేయాలి వచ్చి పాపం కనుక్కోడానికి యేసు దగ్గర యేసు ప్రభు దగ్గర రావాలా మీరు ఇంకా రాయి నీళ్ళు ఏవో చెప్తున్నారు కానీ వాళ్ళకి నైతికత అనే కాన్సెప్టే లేదు అర్థమైందా మొరాలిటీ అనేది ఉంటే మీరు చెప్పినవి నేను చెప్పినవి ఏమన్నా ఎక్కుతాయి అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నిజంగా మీరు బైబిల్ పవర్ఫుల్ మీ దేవుడు స్వస్థపరచును అంటున్నారు కదా పెద్ద పెద్ద పాస్టర్లు కళ్ళజోళ్ళు పెట్టి బైబిల్ ఎందుకు చదువుతున్నారు
కళ్ళజోడు ఇంకో లే విషయం అన్నా, ఇది ఇంకో విషయం, ఇది కూడా చెప్పా. సరే మరి ఇప్పుడు 100 కి 100% ఆచరించే వాళ్ళ పాస్టర్లు కదా, వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇప్పుడు నార్మల్ గా వాళ్ళంటే సరే కరోనా వచ్చి రోగం వచ్చి చచ్చిపోతుంది అనుకుందాం, ఈవెన్ ఫాదర్లు చచ్చిపోతున్నారు కదా, మీ డాడీ వాళ్ళు చచ్చిపోతున్నారు కదా, అక్కడ ఫాదర్లు చచ్చిపోతున్నారు కదా కరోనా వచ్చి, ఏమైనా మిత్రమా? సరే దేవుని నమ్ముకో, దేవుని పైన నమ్మకం పెట్టుకో అని చెప్పాలి, కానీ సరే ఎవరు ఎవరి మతం ఒకటే వాల్యూ ఉంటాయి, అట్లనే కాదండి అన్ని మతాలు ఒకటే, అన్ని అంటే అన్ని మతాలు ఒకటే అని మాట్లాడ మాకు, అన్ని మతాలు ఒకటి కాదు, మనుషులందరూ ఒకటే, కానీ మతాలు మతాలకు ఉండేటువంటి గౌరవం వేరు. మీ మతాలకు ఉండే గౌరవం మీకు మీరున్నారండి, ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోమంటే మీరు పెట్టుకుంటారా, పెట్టుకోరు, అది మీ గౌరవం, మేము బొట్టు పెట్టుకుంటాము అది మా గౌరవం, మేము ఉన్నామండి, మేము ఎవరికైనా ప్రసాదం ఇస్తే మేము తింటాము అది మా గౌరవము, మేము అన్న ప్రసాదం ఇస్తే మీరు కనీసం దాన్ని ఒక పెండలాగా చూసుకుంటే మీరు చూస్తారు అది మీ గౌరవం అది. కాబట్టి ఆ గౌరవం ఒకటి కాదు, రెస్పెక్ట్ ఒకటి కాదు, మనుషులందరూ ఒకటే, కానీ మతాలన్నీ ఒకటి కావు, దేనికి గౌరవం దానికే ఉంది అనేది చెప్పడం జరిగింది. అట్లా కాదండి, మరి నేను ఎంతసేపు బైబుల్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి హిందువులలో కూడా ఇట్లా దొంగ బాబాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కదా అని, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, రీసెంట్ ప్రాక్టికల్ జరిగింది 2016-17 సంవత్సరాల్లో కూడా, ఇక్కడ మన ఎల్బీనగర్ ఐడి ఉందన్న, ఎల్బీనగర్ లో కొంతమంది డిసెంబర్ టైంలో మన మాలలు వేస్తుంటారు కదా మిత్రులు, ఆ మాలలు వేసేటువంటి టైంలో అయ్యప్ప మాలలు, హనుమాన్ మాలలు, శివ మాలలు వేస్తూ ఉంటారు, ఆ టైం లో కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే అక్కడ మాలలు వేసుకొని భిక్షాటన చేస్తారు, అడుగ తింటారు. సరే ఒక రోజు చూసినా, 2 రోజులు చూసినా, 3 రోజులు చూసుకున్నా, అరే వారం రోజులైనా సరే అది అదే అడ్డ దగ్గర నిలబడుతున్నారు, వాళ్ళు ఏమేమో చేస్తారు మాలలు వేసుకొని. సర్లే మళ్ళీ చూస్తే యువకులే, మళ్ళీ ఇప్పుడు యువశక్తి పరాశక్తి అంటారు, ఎందుకంటారు ఒక యువకుడు తలుచుకుంటే ఒక రాష్ట్రాన్ని కూల్చగలుగుతాడు, ఒక రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతాడు, అలాంటిది యువకులు అడుకొని తింటారు మాలలు వేసుకొని. ఇంకా సరే ఎట్లా ఉందనుకున్నా, ఒక రోజు ఏదో పని మీద, వేరే రిజిస్ట్రేషన్ పని మీద మన ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళా, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఒక బార్ షాప్ లో వీళ్ళు ఆ మాలలు వేసుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఎలిమినార్ లో ఏదైతే అడుక్కుంటున్నారో వీళ్ళు పాను గుట్టుకాలు సిగరెట్ తాగుతూ వీళ్ళు కూర్చున్నారు. హలో 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 అన్న గారు, అన్న గారు మీ వాయిస్ వినిపించలే, అడుగున్నారన్నా? నిద్ర వచ్చేస్తుందా? హరే కృష్ణ, నిద్ర లేదు, పొద్దున్న ఎప్పుడో లేచాను కదా నాన్న. హరే కృష్ణ నాన్న, మళ్ళీ మాట్లాడదాం, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఇంకొక విషయం మర్చిపోయానన్నా, హలో, ఇది మన శివ ఉండేసి నాని కొంచెము మన నాలుగు యూట్యూబ్ ఛానల్ ఒకటి మానిటైజ్ సంబంధించి మన అకౌంట్ ఏదో యాడ్ చేద్దామని చెప్పుంటే, అది ఎవరు చూస్తున్నారన్న ఇప్పుడు ఛానల్? అది అతనే చూస్తున్నాడు, శివనే చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఎట్లా కరోనా తగ్గిందా శివకి? తెలీదు, ఫోన్ ఎత్తలేదు, నిన్న మొన్న చేశాను. అవునా? మీరు ఒకసారి ఫోన్ చేసి తగ్గితే రమ్మని చెప్పండి, ఇంకొకళ్ళకి కూడా ఏదో సమస్య వచ్చింది, వాడు ఎవరికో స్ట్రైక్ వేసాడు తీయాలి, నాకేమో తెలీదు. అదే అదే నాకు శివ కూడా అట్లనే పరిచయం అయ్యాడని, మనం మీరు ఒక రోజు ఒక ముసలావిడ ఉండేసి చేతుల్లో ఆవిడ అడుక్కొని ఎందుకంటే మీరు అడుగు పెట్టారు కదా, రైల్వే స్టేషన్ ఎక్కడో అది, అందులో పాస్టర్ల బండనం బయట పెట్టారు కదా, ఆ వీడియో ప్లే చేసి ఇట్లా ఉంది పాస్టర్ల పరిస్థితి అని పెట్టా, మనకి స్ట్రైక్ పడితే మన శివనే తీశాడు నా ఛానల్ కూడా. అదన్నా, సరే సరే అన్న, సంతోషము, చాలా సంతోషకరంగా ఉంది మిత్రం మాట్లాడటం. అన్న మీ పర్సనల్ నెంబర్ ఏమైనా ఉందా అన్న? ఇదే నా మెయిన్ నెంబర్, 9866. 9866? ఇది 9866 కాదన్న, ఇది 8099 ఉంది. పర్లే, అంటే అందులో ఒకటి ఇందులో ఒకటి రెండు సెల్లు ఉన్నాయి కదా.